చిన్ననాటి చందమామ కథలు ఈరోజు మనం వింత స్వార్థమనే కథ చెప్పుకోబోతున్నాము దీనిని జొన్నలగడ్డ మార్కండేయులు గారు రచించారు వెదరేశ్వరం అనే గ్రామంలో ఎల్లాయమ్మ అనే మంత్రసాని ఉండేది నెలలు నిండి కాన్పు వచ్చే సమయంలో ఆ చుట్టుపక్కల గ్రామాలలో అందరూ ఎల్లాయమ్మనే పిలిచేవారు తల్లి బిడ్డల పాలిట మంచి హస్తవాసిగల దేవతగా ఆమె పేరు పొందింది ఒకరోజు ఆమె ఏదో గ్రామంలో పురుడు పోసి వస్తున్నది వెదరేశ్వరం పొలిమేరలలో ఒక చెట్టు కింద కొందరు ఆడవాళ్లు ఒక మేనా చుట్టూ మూగి ఉన్నారు ఆడవాళ్లల్లో ఒక ఆమె ఎల్లాయమ్మను గుర్తించి ఎళ్ళాయమ్మ మన జమీందారు గారి కోడలు మన గ్రామంలోని విదురాశ్రమం చూడటానికి వచ్చారు ఆవిడ ఇప్పుడు ఏడో నెల గర్భిణి మాత్రమే కానీ పరిస్థితి చూస్తుంటే కాన్పు లక్షణాలు కనిపిస్తున్నాయి అన్నది ఎల్లాయమ్మ మేనాలో ఉన్న జమీందారు కోడల్ని పరీక్షించి ఖచ్చితంగా ఇవి కాన్పు లక్షణాలే త్వరగా మా ఇంటికి తీసుకుపోదాం అని బోయలను తొందరపెట్టి పరిచారికల సహాయంతో తన ఇంటికి తీసుకువెళ్ళింది కాన్పు సవ్యంగా జరిగి మగపిల్లవాడు పుట్టాడు ఈ వార్త తెలిసి జమీందారు కొడుకు ఇంకా ఇతర పరివారం ఎల్లాయమ్మ ఉంటున్న చిన్న పెంకుటింటికి చేరుకున్నారు ఎల్లాయమ్మ జమీందారుతో ప్రభు నెలలు నిండకపోయినా ఏడవ నెలలో కాన్పు ప్రమాదకరమైనది కాదు క్షమించండి మీ వంటి మహారాజులకు కావలసిన సదుపాయాలున్న ఇల్లు కాదు నాది అన్నది జమీందారు తృప్తిగా తలాడించి నీ హస్తవాసి గురించి వినడమే కాదు ఇవాళ ప్రత్యక్షంగా చూశాను నీకిక్కడ సమస్త సదుపాయాలు చేస్తాను రాజవైద్యులు ఇక్కడికే వచ్చి నా మనవడిని కోడలిని చూస్తారు అన్నాడు ఆ రోజుతో ఎల్లాయమ్మ జాతకమే మారిపోయింది ఆమె ఇంటికి అన్ని సదుపాయాలు ఏర్పడ్డాయి వారం గడిచాక జమీందారు ఎల్లాయమ్మ భర్త ఈశ్వరయ్యను పిలిచి అప్పటికప్పుడు నాలుగెకరాల పొలం బహుకరించాడు జమీందారు కోడలు అక్కడి నుంచి వెళ్ళిపోయే రోజున ఎల్లాయమ్మతో నువ్వు నన్ను నా బిడ్డను కాపాడిన దేవతవు నీకు కనక కూతురు పుడితే నా కోడల్ని చేసుకుంటాను అన్నది ఎల్లాయమ్మ చేతులు జోడించి నేను చేసింది నా వృత్తి ధర్మం ఇప్పటికే జమీందారు గారు నా పేదస్థితిని మార్చేశారు ఈ అదృష్టం చాలు మీ పేరు చెప్పుకొని సుఖంగా బ్రతుకుతూ ఉంటాను నాకు ఏమాత్రం దురాస లేదు అన్నది ఎల్లాయమ్మకిప్పుడు పేరు ప్రతిష్టలతో పాటు మంచి భవంతి పొలం ఏర్పడటంతో జీవితం చాలా సుఖంగా సాగిపోతున్నది నాలుగు సంవత్సరాల తర్వాత ఆమెకు ఒక కూతురు పుట్టింది ఎల్లాయమ్మ ఆమెకు రాగిని అని పేరు పెట్టింది కాలం చాలా వేగంగా గడిచిపోయింది జమీందారు వృద్ధుడయ్యాడు ఆయన కొడుకు జమీందారీ బాధ్యతలు స్వీకరించాడు మనువడు కళ్యాణవర్మ ఇరవై ఏళ్ల యువకుడయ్యాడు ఎల్లాయమ్మ కూతురు రాగిని మంచి అందగత్తెగా పేరు తెచ్చుకుంది ఆ సంవత్సరం విదురేశ్వరాలయం బ్రహ్మోత్సవాలకు వచ్చిన జమీందారు కుటుంబం ఎల్లాయమ్మను రాగిని చూడటం తటస్థించింది కళ్యాణవర్మ తల్లి ఎల్లాయమ్మను ఆప్యాయంగా పలకరించింది రాగిని చూడగానే ఆమెకు కోడల్ని చేసుకుంటానన్న మాట గుర్తుకొచ్చింది నీ కూతురు చాలా అందగత్తే నాకు స్వతంత్రం గనక ఉంటే నీ కూతుర్ని తప్పక నా కోడల్ని చేసుకునేదాన్ని అన్నది కళ్యాణవర్మ తల్లి ఎల్లాయమ్మతో ఎల్లాయమ్మ నవ్వి ఊరుకుంది అయితే కళ్యాణవర్మ ఆ మాటలు విని తల్లిని విషయమేమిటని అడిగి తెలుసుకున్నాడు ఆ తర్వాత ఎవరూ లేని సమయంలో అతడు రాగిణిని కలుసుకొని తన తల్లి ఆశపడుతున్నట్లుగా రాగిణిని వివాహం చేసుకొని తల్లికి ఆనందం కలిగించాలని అనుకుంటున్నట్లుగా చెప్పాడు కానీ రాగిని వంశప్రతిష్ఠతో ముడిపడిన జమీందారీ వంశం మీది మంత్రసానితో వియ్యం లోకం మెచ్చదు అన్నిటికన్నా మీ కుటుంబ సభ్యుల ఆగ్రహాన్ని ఎదుర్కొనే శక్తి మీకు గాని మా కుటుంబ సభ్యులకు గాని లేదు అన్నది ఇందుకు కళ్యాణవర్మ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ఈ వార్త ఎలాగో పెద్ద జమీందారు చెవిలో పడింది ఆయన రాగిణి జాతకాన్ని తెప్పించి రహస్యంగా జ్యోతిష్కుల చేత పరిశీలింపజేశాడు ఆమె జాతకంలో మహారాణి యోగంతో పాటు రాజమాత యోగం కూడా ఉన్నదని తెలియటంతో ఉలిక్కిపడ్డాడు ఈ విషపు పరిస్థితిని మొగ్గలోనే తుంచేయాలంటే కళ్యాణవర్మకు వెంటనే తగిన సంబంధం చూసి పెళ్లి చేసేయాలని అందుకు సిద్ధం కాసాగాడు కానీ అంతలో ఎవరు ఊహించని ఒక దుర్ఘటన జరిగింది ఒక రోజున కళ్యాణవర్మ వాహ్యాలికి బయటకు వెళ్ళాడు ఆ సమయంలో హఠాత్తుగా మేఘాలు కమ్ముకు వచ్చి ఉరుములు మెరుపులతో పెద్ద వాన ప్రారంభమైంది కళ్యాణవర్మకు ఒక అడుగు దూరంలో పిడుగుపడటంతో అతడు గుర్రం మీద నుంచి జారిపడి స్పృహ కోల్పోయాడు అతన్ని ఇంటికి చేర్చారు అయితే పిడుగుపాటుకు అతడికి చూపుపోయింది వైద్యులు పరీక్ష చేసి మళ్ళీ ఒకసారి అలాంటి అనుకోని సంఘటన జరిగి చూపు రావాలి తప్ప వైద్య సహాయంతో ఇప్పటికిప్పుడు చూపు వచ్చే అవకాశం లేదని చెప్పారు జమీందారు కుటుంబం అంతా విచారంలో మునిగిపోయింది ఆ మర్నాడు పెద్ద జమీందారు కళ్యాణవర్మతో మీ అమ్మ ఏ ముహూర్తాన అన్నదో కానీ ఆ మంత్రసాని కూతురు నీకు భార్య కావాలని ఆ దేవుడు విధి రాశాడేమోననిపిస్తున్నది నువ్వు వివాహం వివాహమాడేందుకు ఇష్టపడ్డావని తెలుసుకున్నాను అసహాయ స్థితిలో ఉన్న నిన్ను కనిపెట్టుకుని ఉంటూ సేవలు చేసే మనిషి అవసరముంది ఆమె నీకు భార్యగా రావటానికి మేము అభ్యంతరం పెట్టమన్నాడు ఇందుకు కళ్యాణవర్మ కొద్దిసేపు ఆలోచించి అంతా మీ ఇష్టం అనేశాడు ఎల్లాయమ్మకు వార్త చేరింది ఆమె రాగినితో వాళ్ళెంత జమీందారులైనా ఒక గుడ్డివాడికి భార్యగా నిన్ను చూడలేను ఈ పెళ్ళికి నువ్వు ఒప్పుకోకు అన్నది తల్లి మాటలకు రాగిని అడ్డంగా తలాడించి మనం బలహీనులం జమీందారును కాదంటే చాలా చిక్కుల్లో పడతాం నేను ఈ పెళ్ళికి మనసారా ఒప్పుకుంటున్నాను అన్నది ఈ సంగతి విని జమీందారు కుటుంబం అట్టహాసంగా ఎల్లాయమ్మ ఇంటికి వచ్చారు ప్రధానం చీర నగలు తీసుకొని రాగిని ఉన్న గదిలోకి వచ్చిన కళ్యాణవర్మ తల్లి రాగిని చూసి ఆశ్చర్యపోయింది రాగిని కళ్లకు గంతలు కట్టుకొని ఉంది ఆమె కళ్యాణవర్మ తల్లితో నా భర్త చూడని లోకాన్ని నేను కూడా చూడదలుచుకోలేదు ఒక జమీందారీ వంశంలోకి అడుగు నేను గాంధారీ దేవిని ఆదర్శంగా తీసుకున్నాను అన్నది వచ్చిన వాళ్ళందరూ రాగిని చేసిన పని జమీందారి వంశస్థాయికి తగినట్లు ఉందని మెచ్చుకున్నారు అయితే పెద్ద జమీందారుకు మాత్రం రాగిని ఆంతర్యం అర్థమైంది ఆయన ఆశీస్సులిచ్చే నెపంతో ఏకాంతంలో రాగిని పిలిచి ఆమెతో నువ్వు చాలా తెలివైన దానివి నువ్వు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన దానివి గుడ్డివాడైపోయిన కళ్యాణవర్మకు భార్య ముసుగులో నిన్నొక పని మనిషిగా చేయాలనుకున్నాను కానీ నువ్వు కళ్లకు గంతలు కట్టుకొని లోకం దృష్టిలో పతివ్రత స్థాయికి ఎదిగిపోయి భర్తతో సమానంగా జమీందారీ వంశ సేవలందుకునే నీ ఆలోచన నేను పసిగట్టాను నువ్వు నా దృష్టిలో స్వార్థపరురాలివి అయినా లోకం దృష్టిలో పతివ్రతగా ఉన్న నీ వింత స్వార్థాన్ని లోకం ఏనాడూ తప్పుపట్టకుండా నా జమీందారీ వంశంలోకి నిన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను అన్నాడు అందుకు రాగిని ఎవరిది వింత స్వార్థమో మున్ముందు మీకే తెలుస్తుంది అయినా నన్ను మీ ఇంటి కోడలిగా చేసుకుంటున్నందుకు సర్వతా కృతజ్ఞురాలిని అన్నది రాగిణితో కళ్యాణవర్మ వివాహం జరిగింది ఆ తరువాత రెండు నెలలకు ఉరుములు మెరుపులతో తొలకరి వానలు ప్రారంభమయ్యాయి ఒకనాటి మధ్యాహ్నం వేళ కళ్యాణవర్మ మేడపై అంతస్తులోని నడవాలో పెద్ద ఆసనంపై కూర్చొని ఉండగా దాపుల ఉన్న మామిడి చెట్టు మీద ఉరుముతో పాటు పెద్ద పిడుగుపడింది పిడుగుపాటుకు బెంబేలు పడిపోయిన అతడు చిన్నగా అరిచి ఆసనంలో ఒక పక్కకు ఒరిగిపోయి కొంతసేపు చలనం లేకుండా ఉండిపోయాడు సంగతి తెలిసిన జమీందారు కుటుంబం అంతా అక్కడికి వచ్చారు కొంతసేపు తరువాత కళ్యాణవర్మ కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న రాగినికేసి ఆశ్చర్యపడుతూ చూసి ఆహా నాకు తిరిగి చూపు వచ్చింది ఒక పిడుగు హరించిన చూపును మరొక పిడుగు ప్రసాదించింది అది సరే రాగిణి ఆనాటికన్నా ఈనాటి నీ అందం నాకు మరింత ఆనందం కలిగిస్తున్నది అన్నాడు అందుకు రాగిణి చిన్నగా నవ్వుతూ నా అందం సంగతేమో కానీ మీ హృదయ సౌందర్యం మాత్రం ఎప్పుడూ అద్భుతమైనదే నన్ను చూసిన నాటి నుంచి మీరు నా పట్ల చూపుతున్న ప్రేమ నన్ను పెళ్ళాడటానికి మీరు చేసిన అపూర్వ అంతా నేను మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నాను కదా అన్నది కళ్యాణవర్మ ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు రాగిని పతివ్రత ధర్మం వల్లని కళ్యాణవర్మకు పోయిన చూపు వచ్చిందన్న కీర్తి రావటంతో జమీందారి కుటుంబంలో గౌరవించదగిన గొప్ప వ్యక్తిగా అందరి మన్ననలు పొందింది కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి మళ్ళీ ఒక మంచి కథతో కలుసుకుందాం ధన్యవాదాలు